సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు, మీరు చూస్తున్నారు తాజు లాజిక్స్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం బీగల్ డాగ్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు వచ్చేసి మళ్ళీ గారు అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ బ్రో. సో గైస్, మీరు కూడా కామెంట్ చేయండి. సో గైస్, మీ కామెంట్ కింద వచ్చేసి నేను వచ్చేసి ఒక డేట్ అనేది ఇస్తాను. సో ఆ డేట్లో ఖచ్చితంగా మీ వీడియో అనేది నేను చేస్తాను గైస్. సో ఈ కామెంట్లో కూడా నేను ట్యూస్డే అని ఇచ్చాను. సో లాస్ట్ కామెంట్లో కూడా నేను మండే అని ఇచ్చాను. సో నేను వీడియో అయితే తప్పకుండా చేస్తాను. సో కామెంట్లో నేను ఇస్తాను గైస్ రిప్లై మీకు. కాకపోతే నేను ఈరోజు అయితే బిజీగా ఉన్నాను. సో గైస్, ఇప్పుడు లేట్ చేయకుండా మనం మన బీగల్ డాగ్ ఫ్యాట్స్ గురించి తెలుసుకుందాం. సో గైస్, బీగల్ వచ్చేసి దీని హిస్టరీ అండ్ ఆరిజిన్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి మొదలైంది గైస్. సో యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ నుంచి మొదలైంది. 19th సెంచురీలో దీన్ని డెవలప్ చేశారు యాజ్ ఏ హంటింగ్ డాగ్ బ్రీడ్ లాగా. సో గైస్, ఇది వచ్చేసి చిన్న చిన్న ఎనిమల్స్ని హంట్ చేసేవి. సో ర్యాబిట్స్ లాంటి చిన్న చిన్న ఎనిమల్స్ని, ఇవి బాతులను ఇలాంటి వాటిని, చిన్న చిన్న బర్డ్స్ని, చిన్న చిన్న వాటిని వచ్చేసి ఇవి వచ్చేసి బాగా హంట్ చేసేవి. అదేవిధంగా అలాగే గైస్, ఈ బీగల్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది వచ్చేసి లౌడ్ స్పీకర్. సో గైస్, చాలామంది దీన్ని లౌడ్ స్పీకర్ అని అంటారు. లౌడ్ స్పీకర్ ఎందుకంటే గైస్, దీని వాయిస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇది ఎప్పుడైతే బార్క్ అరుస్తుందో చాలా ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. అదేవిధంగా స్మెల్ సెన్స్ అనేది చాలా ఎక్కువ బీగల్లో, లైక్ సెయింట్ బెర్నాల్డ్కి ఉన్నంత సెన్స్ వచ్చేసి స్మెల్ సెన్స్ ఈ మన బీగల్ డాగ్కి కూడా స్మెల్ సెన్స్ అయితే ఎక్కువ ఉంది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. సో గైస్, ఇది బీగల్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్. ఇది వచ్చేసి అగ్రెసివ్ డాగ్ బ్రీడ్ కాదు. సో అదేవిధంగా ఇది గాడ్ డాగ్ కాదు. సో మనకు గాడ్ డాగ్ కావాలని మీరు దీన్ని తెచ్చుకుంటే, సో ఇది మీకు గాడ్ డాగ్ లాగా అయితే మనకు యూజ్ అవ్వదు గైస్. సో ఇది స్మాల్ పెట్. సో ఇది వచ్చేసి ఒక చిన్న పెట్, సో పోమరేనియన్ పగ్, సో అలాంటి పెట్ ఇది. సో గైస్, బీగల్ వచ్చేసి ఇంటెలిజెంట్ అండ్ ఒబీడియంట్ డాగ్. సో దీనికి వచ్చేసి మీరు ఈజీగా ట్రైనింగ్ అండ్ సోషలైజేషన్ అయితే చేపించచ్చు. సో సోషలైజేషన్ మీరు మోడరేట్గా చేపించినా పర్లేదు గైస్. ఇది వచ్చేసి న్యాచురల్గానే ఫ్రెండ్లీ డాగ్ బ్రీడ్. సో ఇది అగ్రెసివ్ బ్రీడ్ అయితే కాదు. సో గైస్, ట్రైనింగ్ అయితే కంపల్సరీ మీరు చేపించండి. సో మీకు నచ్చిన ట్రైనింగ్ మీరు చేపించచ్చు. సో షేక్ హ్యాండ్, హై ఫై, సిట్, స్టాండ్, స్లీప్, సో ఇలాంటి మీరు కొన్ని కమాండ్స్ అనేవి దానికి ట్రైనింగ్ అయితే ఇవ్వచ్చు గైస్. సో ట్రీట్ ఇస్తూ. ఇది బీగల్ డాగ్ వచ్చేసి ఎనర్జెటిక్ డాగ్ బ్రీడ్ గైస్. సో దానివల్ల ఇది ఎప్పుడు ఆడుతూ ఉంటుంది. సో మీరు వచ్చేసి ఎక్కువగా టైమింగ్ అయితే కేటాయించాలి బీగల్ డాగ్ మీరు ఒకవేళ తెచ్చుకున్నారనుకోండి. సో మీకు ఆఫీస్ ఉంటే మీరు అసలు తెచ్చుకోకండి గైస్. సో దీనికి వచ్చేసి మీరు ఖచ్చితంగా మీరు ఉండాలి. సో లేదంటే వేరే పెట్ని అయినా దీనికి తోడుగా పార్ట్నర్ లాగా మీరు పెట్టి వెళ్ళాలి గైస్. సో అలా అయితే ఉంటుంది. సో మెయిన్లీ వచ్చేసి బీగల్ డాగ్స్కి వచ్చేసి టైం అయితే ఎక్కువ కేటాయించాలి. సో గైస్, ఇది వచ్చేసి స్మాల్ సైజ్ డాగ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని హైట్ అండ్ వెయిట్ గురించి మనం తెలుసుకుందాం. సో గైస్, దీని యావరేజ్ హైట్ వచ్చేసి 36 to 40 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇంచెస్లో అయితే 13 to 15 ఇంచెస్ వరకు ఉంటుంది గైస్. సో గైస్, ఇక్కడ నాకు ఒక కామెంట్ అయితే చేయండి. సో హైట్ వచ్చేసి నేను ఇంచెస్లో చెప్పాలా లేదా సెంటీమీటర్స్లోనే చెప్పాలా? సో ఇది వచ్చేసి మీరు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వండి. సో కామెంట్ చేయండి. సో గైస్, ఆ తర్వాత దీని యావరేజ్ వెయిట్ వచ్చేసి 10 to 15 కేజీస్ మాత్రమే ఉంటుంది బీగల్ డాగు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కోట్ గైస్. సో దీనికి ఇది వచ్చేసి లాంగ్ కోట్ అయితే కాదు, ఇది ఒక షార్ట్ కోట్. సో దీన్ని గ్రూమింగ్ చేయాల్సిన ఎక్కువ అవసరం ఉండదు. వీక్లీ వన్స్ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి చాలు గైస్ దీనికి గ్రూమింగ్. సో గైస్, ఇక్కడ వచ్చేసి కోట్ కలర్స్ చెప్తాను. సో లెమన్ అండ్ వైట్, వైట్ అండ్ చాక్లెట్, ఆరెంజ్ అండ్ వైట్. సో వైట్ అనేది కామన్ గైస్ ఇందులో. అదేవిధంగా దీని టైల్ వచ్చేసి, టైల్ వెనకాల వచ్చేసి తోక వెనకాల వైట్ కలర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మూతి ఉంది చూసారా. సో ముఖం దగ్గర వచ్చేసి వైట్గా ఉంటుంది గైస్. సో అది వచ్చేసి కొంచెం పోలికలు. సో గైస్, ఆ తర్వాత ఫైనల్ లైఫ్ స్పాన్. సో దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మంచి హెల్తీ డాగ్ బ్రీడ్ గైస్. సో గైస్, ఇది ఇవాళ వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ గారు లాగా ప్లీజ్ మీరు కూడా కామెంట్ అయితే చేయండి గైస్. సో మీరు కామెంట్ చేసిన తర్వాత మీకు ఒక డేట్ అనేది నేను ఇస్తాను, ఒక డే అనేది ఇస్తాను, అందులో పక్క వీడియో అయితే చేస్తాను గైస్ మీ వీడియో. ఓకేనా? సో ఇది ఇవాళ వీడియో. ఓకే గైస్, లవ్ యూ ఆల్, బై బై.